హలో ఫ్రీస్, వెల్కమ్ టు వేస్ట్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ వింటర్ స్పెషల్ రెసిపీ ఇది. ఇంకా లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్గా ఉంటుంది తమలపాకుల అన్నం. ఘాటుగా కారంగా ఘుమ్ ఘుమాయిస్తూ ఎంత బాగుంటుందో, ఎంత రుచిగా ఉంటుందో ఈ తమలపాకుల అన్నం. బ్యాచిలర్సే కాదండి, ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే కూడా ఇది తయారు చేయొచ్చు, లేదా వేడివేడిగా అప్పటికప్పుడు అన్నం వండుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్. లెట్ స్టార్ట్. ముందుగా గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 10 నుంచి 12 వెల్లుల్లి వేసి మినపప్పు మంచి అరోమా వచ్చేంత వరకు వేపండి. మినపప్పు రంగు మారి అరోమా వస్తూ ఉండగా 5 అంటే 5 ఎండుమిర్చి వేసి వేపండి. ఎండుమిర్చి కూడా రంగు మారుతూ ఉండగా 2.5 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి చెట్లనివ్వాలి. నువ్వులు చిట్లాక వెంటనే మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేయండి. అదే గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదా నెయ్యి హీట్ చేయండి. ఇందులో 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసి ఎర్రగా వేగనివ్వాలి. శనక్కాయలు చిట్లుతూ ఉండగా 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపండి. జీలకర్ర చిట్లాక 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి జస్ట్ మెత్తబడేంత వరకు వేపుకుంటే చాలు, అంతకంటే ఎక్కువగా వేగన అవసరం లేదు. ఉల్లిపాయలు వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేపుకోండి. ఉల్లిపాయలు మెత్తబడేదాకా వేపిన తర్వాత 5 తమలపాకుల సన్నని తరుగు వేసి 3 నిమిషాలు వేపండి చాలు, అంతకంటే ఎక్కువగా వేగితే తమలపాకుల్లో ఉండేటువంటి ఆ ఘాటు సువాసన ఇవన్నీ పోతాయి. తమలపాకుల్ని 3 నిమిషాలు వేపిన తర్వాత 1.5 కప్పులు వండుకున్నటువంటి అన్నం, గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి వేసి హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల పాటు టాస్ చేయండి. అంతే, రెసిపీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ ఆక్పాక్ తమలపాక్ అన్నానికి తమలపాకు సరైన మోతాదులో పడాలి, అప్పుడే రుచి. ఎక్కువైతే ఘాటు తినలేరు, తక్కువైతే ఏంది ఇట్లుంది, ఇదేం తమలపాకులు అన్నం అనే అంటారు ఎవరైనా తిన్నాక. అందుకే 1.5 కప్పుల అన్నానికి పెద్దవైతే 5, చిన్నవైతే 6 ఆకులు కంటే అవసరం పడదు. జలుబున్న వాళ్ళు వేడి వేడిగా ఈ అన్నం తింటే వదిలిపోతుందంతే. నచ్చిందా? సింపుల్ అండ్ ఘుమ్ ఘుమాయించేటువంటి తమలపాకుల అన్నం, భలే సింపుల్ అండ్ యునిక్ రెసిపీ కదా. నా కాడ ఇట్లాంటివి షాన్ ఉన్నాయి, మీరు చూడాలే గాని, సూన్ అవి కూడా చెప్తా. నచ్చిందా ఈ తమలపాకుల అన్నం? డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయటం మాత్రం మర్చిపోకండి.